కావాలని. అదంతా నాకు ఇదంతా చూస్తుంటే మాత్రం బై గాడ్స్ గ్రేస్ ఇది జరుగుతుంది అనిపిస్తుంది. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక రెండు సార్లు తీసుకెళ్ళని తెలిసింది, బట్ మీరు స్పెషల్ గా పంపించాలంటే ఎవరెవరు పంపిస్తారు? ఉషా ముల్పూరి కిచెన్ నుంచి స్పెషల్ గా పంపించాలంటే ఎవరెవరికి ఏం పంపిస్తారు? ఎవరెవరికైనా నాకు అంత థాట్ లేదమ్మా, ఈసారి ఆలోచించి చెప్తాను. అంటే సెలబ్రిటీస్కే పంపించాలని కాదు, నాకైతే కనుక అంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళు ఎన్నెన్నో తింటుంటారు. సో ఏంటంటే నాకు అసలు ఆ టైప్ అక్కడ తింట్లేదు. నాకు మెయిన్ నేను ఎందుకు పెట్టాను అంటే కనుక చాలా మంది ఇప్పుడు అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే పిల్లలతో పాటు ఉన్నారు, వాళ్ళకి వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఒక టేస్టీ ఫుడ్ ఇవ్వాలి. ఆ అమ్మలందరూ ఎక్కడో ఉంటారు, ఊళ్ళలో ఉంటారు, గబాలు వచ్చి హోమ్ ఫుడ్ తినాలి అనేది నాకు, అది నాకు బాగా స్ట్రాంగ్ ఇదన్నమాట. దానివల్ల దాని మీద నా ఫోకస్ ఉంది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంటే వాళ్ళు మంటాళ్ళు ఉంటారు, అందరూ చేసి పెడతారు, అది వేరే విషయం అమ్మా. ఇట్లా వీళ్ళందరికీ పెట్టి వాళ్ళందరూ చాలా బాగుందా అంటే అని చెప్తుంటే అది నాకు చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారికి కానీ లేకపోతే బాలకృష్ణ గారికి కానీ వెంకటేష్ గారికి కానీ ఏం పంపిస్తారు? వీళ్ళ ముగ్గురికి మెయిన్గా వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, మీ ఇష్టం వచ్చింది పంపించండి అంటే ఏం పంపిస్తారు? చిరంజీవి గారికి ఫస్ట్ కుక్కర్ మాంసం పలావులు పంపిస్తారు. అట్లాగే నూనె కోడి స్లైస్ చాలా బాగుంటుంది, పూల్పూరి కోడి కబాబ్ బాగుంటుంది, బ్రోకలీ అనేది చాలా చాలా బాగుంటుంది.